BJP AP Rastra Adhyakshudiga Kanna Lakshminarayana Niyamitulayyaru Paluguri Perlanu Parisilinchina BJP Adhisthanam Chivaraku Kanna Lakshminarayananu Rastra Adhyakshudiga Niyamistu Uttarvulu Jari Chesindi Rastra Ennikala Nirvahana Committee Convener Ga Somu Veerraju Ennikayyaru Munduga Prabhutvampai Tanadaina Shaililo Dookuduga Vyavaharistunna Somu Veerrajuni Niyaminchalani BJP Adhisthanam Bhavinchindi Kani Rastra Adhyakshudiga Kanna Vaipe Moggu Chupindi Samajika Vargam Paranga Kanna Aite Ranuna Ennikallo BJP Prabhavam Chuputundani BJP Adhisthanam Bhavistundi KM Saniki Samanchina Marini Details Reporter Galib Nadiki Telusukundam Galib Cheppandi AP Badhyatalu Kanna Lakshminarayanaki Appajeppadam Jarigindi Ika Ee Vidhamlo Ee Nepadhyamlo Asalu Rajakeeya Marpulu Ee Vidhanga Undabothunnayi Antaru AP Lo Kattanga Mahalakshmi Andhra Pradesh Lo Matram BJP Manchi Samanchu Eppati Nuncho Rashtra Karyavargam Sambandhinchi Kuda Itu BJP Adhisthanam Kasuku Chesukundi దీనికి సంబంధించి సుదీర్ఘంగా మీరు తీసుకున్నట్లు అనిపిస్తుంది కొంచెంప్పటి క్రితం దీనికి సంబంధించి అమిత్ షా ఒక అధికారిక ప్రశ్న కూడా ఇప్పటికే అందజేయడం జరిగింది రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ కూడా చోటు కల్పించారు అలాగే బీజేపీకి సంబంధించి ఎన్నికల కన్వీనర్ గా సౌమ్యరాజు చోటు కల్పించడం వెనుక పెద్ద వ్యూహమే బీజేపీ పన్నట్లుగా మనకి తెలుసు ఎందుకంటే వచ్చేది కూడా పూర్తిగా ఎన్నికల సంవత్సరం కావడంతో మరోపక్క టీడీపీని పూర్తిగా ఎదుర్కొనే తీసుకున్న దిశగా కూడా ఇటు కన్నా లక్ష్మీనారాయణ సమర్థుడిగా ఇటు బీజేపీ వాదిస్తుంది ముందుగా సోమవీరాజు అనుకున్నా సరే సోమవీరాజు దూకుడికి కొంతవరకు కూడా పార్టీ ఇబ్బంది పడే అవకాశం ఉంది దాంతో పాటు కన్నా లక్ష్మీనారాయణ కాపు సామాజిక వర్గంలోని బలమైన నేత ఎంతో రాజకీయ అనుభవం ఉంది ఎన్నికలు నిర్వహించడం ఎన్నికల్లోని వ్యూహాలు రచించడంలోని పూర్తిగా పేరున్న వ్యక్తిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణకి రేపు 2019 ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే దీనికి సంబంధించిన అధ్యక్షుడిగా రాష్ట్రంలోని ఏర్పాటు చేస్తే మాత్రం బీజేపీ పూర్తిగా బలం చేకూర్చుతుంది ఇటు బూత్ స్థాయిలోని జిల్లా స్థాయిలో కూడా ఇటు బీజేపీ బలం వచ్చే అవకాశం ఉండగా అమిత్ షా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే ఇటీవలే రాష్ట్రంలోని తనకున్న కొంతవరకు కూడా ప్రాధాన్యత కల్పించట్లేదు బీజేపీలో అనుకున్న రీతిలోనే ఆశాజనకంగా పరిణామాలు లేవు అని భావించిన కన్నా లక్ష్మీనారాయణ వైసీపీలోకి చేరేందుకు కూడా ముహూర్తం ఖరారు చేస్తున్నా సరే చివరి నిమిషంలోని బీజేపీకి సంబంధించిన నేతలు అడ్డుపడినట్లుగా తెలుస్తుంది అమిత్ షా నేరుగానే కన్నా లక్ష్మీనారాయణతో మాట్లాడి బీజేపీకి సంబంధించి తగు పదవి అంటే సరైన పదవి ఇస్తాము మీరు వెళ్ళవద్దని కూడా ఆయన ఆపిన పదవి నేపథ్యంలోనే అంటే ఈ పరిణామాలన్నీ జరిగి దాదాపు 10 రోజులు అవుతుంది ఈ 10 రోజుల తర్వాత ఈ కర్ణాటక సంబంధించి ఎన్నికలు కూడా పూర్తయ్యాయి తర్వాత బీజేపీకి సంబంధించి అధిష్టానం రాష్ట్రానికి సంబంధించి కూడా పార్టీ బలోపేతానికి దృష్టి సారిస్తుందని కూడా గత కొంతకాలంగా రాష్ట్రానికి సంబంధించిన బీజేపీ నేతలు చెప్తున్నారు ఇలాంటి తరుణంలో ఈ రోజు బీజేపీకి సంబంధించిన రాష్ట్ర నూతన కార్యవర్గం సంబంధించి కూడా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ పేరు అనూహ్యంగా తెరమీదకి వచ్చింది ఎందుకంటే 3 సంవత్సరాల క్రితమే కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ జాయిన్ అవడం జరిగింది ఈ కాంగ్రెస్ నుంచి అయితే 3 సంవత్సరాల లోపల పార్టీకి వచ్చిన ఎవరికి ఇప్పటివరకు బీజేపీ అధ్యక్షుడు గాలి మనతో మాట్లాడటానికి బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు నమస్తే అండి మాధవ్ గారు నమస్తే మాధవ్ గారు చెప్పండి ప్రస్తుతం ఏపీలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో కన్నా లక్ష్మీనారాయణ ఏపీకి బాధ్యతలు అప్పజెప్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది కదా దీనిపై మీ స్పందన ఏంటి అంటే మా పార్టీ ఇంటర్నల్ సంస్థాగత డిసిషన్ కన్నా లక్ష్మీనారాయణ గారి యొక్క ఎక్స్పీరియన్స్ ఆయన అపార అనుభవాన్ని పార్టీకి వినియోగించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇంకొకటి స్వాగతిస్తున్నాం అలాగే మా పార్టీలో ప్రెసిడెంట్ ప్రిసైడ్ టీమ్ డిసైడ్ అనే పద్ధతిలో మేము ముందుకు వెళ్తుంటాం ఏదైతే సంస్థాగత నిర్మాణం ఉందో దాంట్లో మొత్తం అందరూ పెద్దవాళ్ళందరూ ఉంటారు వాళ్ళందరూ కలిసి నిర్ణయాన్ని తీసుకుంటారు కేవలం ఆ యొక్క సమావేశాన్ని మా అధ్యక్షుడు ప్రిసైడ్ చేస్తుంటారు ఆ విధంగా అందరు సమిష్టి నిర్ణయాలతో ముందుకెళ్లే పార్టీ భారతీయ జనతా పార్టీ ఆ విధంగా ఈరోజు ఒక సంస్థాగత మార్పు జరిగింది దాన్ని మేము పార్టీ యొక్క ఈ ఆంధ్ర ప్రాంతంలో ఒక బలమైన శక్తిగా దాన్ని వినియోగించుకుంటూ తప్పనిసరిగా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఆంధ్రప్రదేశ్లో ఎదగటం దాంతో పాటు రేపు రాబో 2019లో ఒక నిర్ణయాత్మక శక్తిగా కూడా మారేందుకు ఈ యొక్క ఏదైతే ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారో అది దోహదపడుతుంది అని భావిస్తున్నాను మాధవ్ గారు ముందుగా అసలు సోము వీర్రాజుకి అధ్యక్ష బాధ్యత అప్పజెప్దాం అంటున్నారు కానీ ఇప్పుడు ఎన్నికల కన్వీనర్ గా ఆయన ఎన్నుకోవడం జరిగింది కదా ఇప్పుడు ఎన్నికల నిర్వహణ బాధ్యత ఏ విధంగా ఉండబోతుంది అంటారు అంటే సోము వీర్రాజు గారు మాకు సీనియర్ లీడర్ మా అందరికి కూడా ఆయన కూడా ప్రేరణకర్త సోము వీర్రాజు గారు కన్నా లక్ష్మీనారాయణ గారు అందరూ కలిసి ఒక టీం మీకు చెప్పాను కానీ మాదంతా ఒక టీమ్ గా ఏర్పడి ముందుకెళ్లే ఒక సంస్థ తప్పనిసరిగా ఏవైనా భేదాలు ఉన్నా అవన్నీ కూడా టీంలోనే మేము నివృత్తి చేసుకొని బయటకు వచ్చి మనకి కలిసి ఒక తాటిపై నడిచే ఒక పార్టీ వీర్రాజు గారి యొక్క ఆయన కూడా అపార అనుభవం చిన్న స్థాయిలో కార్యకర్తలతో మమేకమే పనిచేసే వ్యక్తి ఒక కార్యకర్తల హృదయ స్పందన
నేను సోమవీరరాజు గారు అని భావిస్తున్నాం. అటువంటి సోమవీరరాజు గారు, కన్నా లక్ష్మీనారాయణ గారు, ఇంకా పురంధరేశ్ గారు, అలాగే హరిబాబు గారు, హరిబాబు గారు కూడా అపార అనుభవం, అలాగే ఆయనలో ఏదైతే రాజనీయత ఉందో అవన్నీ కూడా పార్టీకి బాగా ఉపయోగపడితే అందరి యొక్క సమిష్టి కృషితో తప్పకుండా మేము ఒక బలమైన శక్తిగా ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడున్న ఏదైతే అనేక సవాళ్లు పార్టీకి ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో ఆ సవాళ్ళని ఎదుర్కోవడానికి వీళ్ళందరి యొక్క సాకచక్యం ఉపయోగపడుతుంది భావిస్తుంది. అంటే మాధవ్ గారు, ఇప్పుడు ఒక బలమైన నేతగా ఎదగాలి, టీడీపీని బలంగా ఢీకొట్టే నాయకుడు కావాలి అన్న నేపథ్యంలో కన్నా లక్ష్మీనారాయణ ఎన్నుకోవడం జరిగిందన్నారు కదా. ఈ నేపథ్యంలో ఇప్పుడు బీజేపీలో కొంతమంది మార్పులు కానీ చేర్కలు కూడా ఉంటాయనే వార్తలు వస్తున్న నేపథ్యంలో మీ స్పందన ఏంటి? తప్పకుండా, ఈరోజు భారతీయ జనతా పార్టీలో సమూలంగా అనేక మంది రావడానికి రెడీగా ఉన్నారు. అనేక కీలక నిర్ణయాలు కూడా రాష్ట్రానికి సంబంధించి ప్రకటన కాబోతున్నాయి. సో ఆ నేపథ్యంలో తప్పకుండా అనేక మంది పార్టీలో చేస్తారు. మేము తప్పనిసరిగా రేపు కర్ణాటకలో కూడా ఒక సానుకూల ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుంది. భారతీయ జనతా పార్టీ ఏర్పడిన తర్వాత సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో మా యొక్క మాట వినడానికి అవకాశం దొరుకుతుంది. తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి ఏం చేసింది, హామీలు ఏ విధంగా నెరవేర్చింది, ఆ హామీలని నెరవేర్చినా కూడా ఏ విధంగా భ్రమలు కలిగిస్తున్నారు అనేది తేటతెల్లం చేయడం కారణంగా అనేక మంది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వాన్ని స్వాగతిస్తూ అందరూ పార్టీలో చేస్తారు. తప్పనిసరిగా ఒక బలమైన శక్తిగా ఆంధ్రప్రదేశ్ ఎదుగుతాం. అంటే మాధవ్ గారు, ఇప్పటికే ప్రజల నుంచి ప్రత్యేక హోదాకి సంబంధించి తీవ్ర నిరసన వ్యక్తమవుతున్న తరుణంలో, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీజేపీని స్ట్రాంగ్ గా నిలబెట్టడానికి ఎలాంటి భవిష్యత్ కార్యాచరణతో మీరు ముందుకెళ్లబోతున్నారు? ముఖ్యంగా ప్రత్యేక హోదా అనే ఒక భ్రమ ఏదైతే కలిగించారో, ప్రత్యేక హోదా చెప్పిన మాట వాస్తవం, దాన్ని ఇచ్చాం కానీ పేరు తప్ప పని చేస్తామని చెప్పి చెప్తున్నాం. ఆ పని ఏదైతే చేశామో అది ప్రజలకు అందే విధంగా చేస్తాం. ఆ విధంగా ప్రజలకి ఆ యొక్క ప్రత్యేక ప్యాకేజ్ లో ఉండే నిధులు రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ముందుండి మేము పనిచేస్తాం. ఆ విధంగా దాన్ని ఏ నేపథ్యంలో ఒప్పుకోవటం, ఏ నేపథ్యంలో తీసుకోకపోవటం చేశారు అనేది కూడా ప్రజలకు వివరిస్తాం. తద్వారా అంటే మా దగ్గర ధర్మం ఉందని మేము భావిస్తున్నాం. కేవలం మాటల గారిడీతో అనేక రకాల విషయాలు భ్రమలు కలిగించడం, అవాస్తవాలు, అర్ధ సత్యాలు ప్రజల్లోకి తీసుకువెళ్ళడం కారణంగా ఈ యొక్క పరిస్థితి ఏర్పడింది. ఆ విధంగా తప్పకుండా ప్రత్యేక హోదా ప్రత్యామ్నాయంగా, ప్రత్యేక హోదా కన్నా ఎక్కువ ఆ విధంగా ప్రజలు నమ్మేటట్టు అలాగే ఫీల్ అయ్యేటట్టు మేము అనేక చర్యలు తీసుకోబోతున్నాం. అనేక కీలక నిర్ణయాలు కూడా రాయలసీమ సంబంధించి, ఉత్తరాంధ్ర సంబంధించి నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నాం. అందరూ కలిసి ఒక తాటి పైకి వచ్చి ముందుకెళ్లి పార్టీని తప్పనిసరిగా ఒక బలమైన శక్తిగా రాష్ట్రంలో చేస్తాం. మాధవ్ గారు, అంటే ఒక రకంగా మోడీ ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు మాత్రమే మేము నెరవేర్చమంటున్నాం అనే విషయాన్ని చాలా బలంగా టీడీపీ ముందుకు తీసుకెళ్తోంది. దీనికి సంబంధించి ఎలాంటి సమాధానం మీరు అనేది ప్రజలకు ఇస్తారు? మేము ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఏదైతే రాజ్యసభలో 6 హామీలు ఇచ్చారో, అలాగే విభజన చట్టంలో పేర్కొన్న అనేక అంశాల్లో ఒకటి కూడా తూచా తప్పకుండా అక్షర సత్యంగా దాన్ని అమలు చేస్తాం. దాంట్లో ఇంకొక ఆలోచన లేదు. సుమారు 85% అమలు చేశామని మా హరిబాబు గారు చెప్పడం జరిగింది. మేము కూడా సుమారు అన్ని ఏ అంశం స్పృశించలేదు, అన్ని అంశాలు స్పృశించాం. అన్ని అంశాలు కూడా గ్రౌండ్ అవ్వాలి. ఆ స్పృశించిన అంశాలు కొన్ని గ్రౌండ్ కాలేదు, అవి త్వరితగతిని పూర్తి చేసి గ్రౌండ్ చేస్తాం. అన్ని అంశాలు ప్రత్యేక మన ఏదైతే చట్టంలో చెప్పారో అవన్నింటినీ కూడా స్పృశించడం జరిగింది. వాటిని గ్రౌండ్ చేసే ప్రయత్నం చేస్తాం, వాటిని సవివరంగా వినయ అందరికీ తెలియజేస్తాం. అలాగే భారతీయ జనతా పార్టీ ఒక్కరికే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఒక ఎజెండాతో మేము వెళ్తున్నాం. ఆ ఎజెండా ఇప్పుడు కాదు, 1997లోనే ఒక ఓటు 2 రాష్ట్రాలు అని చెప్పి మేము పిలిపించిన సందర్భంలోనే ఈ రాష్ట్రానికి 13 జిల్లాలకి ఎంత అన్యాయం చేసింది విశాలాంధ్రలో అనే విషయాన్ని అందరికీ తెలియజేయడం జరిగింది. ఆ అన్యాయాన్ని తొలగించాలి అంటే రాష్ట్ర విభజన జరగాలని నమ్మిన పార్టీ ఏకైక భారతీయ జనతా పార్టీ. అలాగే విభజన చట్టంలోనే అన్ని అంశాలు తీసుకొచ్చి పోరాడి తీసుకొచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ విధంగా ఏ అంశాల కోసం మేము అనేక సంవత్సరాలు ఆలోచిస్తాం, వేటి కోసం అయితే పోరాటం చేస్తాం, ఆ అంశాలని అమలు చేయడంలో మేము ఎందుకు వెనకాడు చేస్తామని ఎవరైనా భావిస్తే వాళ్ళ భ్రమని మేము చెప్తున్నాం. తప్పకుండా ఏ అంశాల గురించి మేము అనేక సంవత్సరాలు పోరాటం చేస్తాం, అవన్నీ తప్పనిసరిగా ఈ రాష్ట్రాన్ని తీసుకొస్తాం. ఏది కూడా ఎవరు కూడా లేచమంటే కూడా అనుమానించాల్సిన అవసరం లేదు. ఆ విధంగా తప్పనిసరిగా చట్టంలో పేర్కొనబడిన అన్ని అంశాలు ఈ రాష్ట్రాన్ని తీసుకొస్తాం. పేర్కొనబడిన చాలా అంశాలు ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చాం, ఇంకా తీసుకొస్తాం. తప్పకుండా దేశంలోనే ఈ రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి చేయడంతో పాటు నెంబర్ 1 స్టేట్ గా చేయడంలో భారతీయ జనతా పార్టీ ముందుండి నడిపిస్తుంది.